రెండవ పంటలో దాదాపు 6700 కోట్ల రూపాయలకి రైతుల్ని ముంచేశారు. రైతులకు పంట దిగుబడి తగ్గిపోయి దాదాపు 5600 కోట్ల నష్టం. పండిన పంటకి దారుణంగా సగం ధర కూడా ఎంఎస్పీ కి సగం ధర కూడా రాకుండా పోయింది. ఈ సందర్భంలో నేను దాని గురించి మాట్లాడినప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గంలో एमएसपी लो अक्रमालु जरगलेदु जरिगुंटे चूपिंचंडि अनि चेप्पेसि मा जिल्ला पार्टी आफीस कि अजीज भाई गारिकि पंपिंचारु. दांट्लो जयपाल पेरुतो एक्कड अनिकेपल्लिलो कूल चेसुकुने चापलु पट्टुकुने जयपाल पेरुतो शिवाय अदि साग चेसुकुने 8 पुट्लु नेनु वाळ्ळकि अम्मेनय्या एवरिकि दलालुलकि वेंकटेश्वर्लु अनि मस्तानय्या ఆ నా పేరుతో 57 పుట్లు ఎట్లా వచ్చినాయి అని చెప్పి కంగారు పడి ఎస్పీ కలెక్టర్ కి పిటిషన్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు, ఇది నాకంత సరా, నేను అమ్మిందే 8 పుట్లు, ఈ డబ్బు అందరికి పంచండి, రైతులు నాతో పాటు మోసపోయిన రైతులకు పంచండి అని చెప్పి చెప్పారు. నేను 10100కి అమ్ముకున్నానని చెప్పి చెప్పాడు. నేనేమంటానంటే 18 ఎకరాలు ఏదిగాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేసింది ఎర్రమట్టి గుంటలు, కొన్ని సంవత్సరాలుగా ఆడ పంట లేదు, పెద్ద 20 అడుగుల లోతు గుంటలు. ఈ క్రాప్ బుకింగ్ చేసిన ఆఫీసర్ ఎవరు, అనికేపల్లిలో చేపలు పట్టుకునే కూలీ, పేద కూలీకి పేరుతో 18 ఎకరాలు రాసిన ఆరేగని విఆర్ రెవెన్యూ సిబ్బంది ఎవరు, నంబర్ 2. నంబర్ 3, పిటిషన్ ఇచ్చిన నెక్స్ట్ డే 6:30 కి దుర్మార్గంగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టాడు సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా ఇద్దరు దళారులు కూర్చున్నారు. రికార్డింగ్ వీడియో, ఆయన అత్యుత్సాహం, ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకునే దానికోసం సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకి ఆ వీడియో రిలీజ్ చేశాడు. ఎమ్మెల్యే ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేశాడు. దాంట్లో అయ్యా జయపాల్ నువ్వు ఎవరికి అమ్మావు, వీళ్ళిద్దరికి అమ్మాను, ఏమయ్యా మస్తానయ్యా, వెంకటేశ్వర్లు మీరు కొన్నారా, ఇందిరా కొన్నాం, ఎన్ని పుట్లు కొన్నారు, 108 బస్తాలు కొన్నాం, అంటే దాదాపు 8.5 పుట్లు, 8.8 పుట్లు, ఎంత డబ్బు కట్టారు, ఇప్పటికి 83,000 కట్టాము, ఏమయ్యా జయపాల్ నీకు 83,000 ఇచ్చాడా, ఇచ్చాడు, అంటే 10,100 లెక్కన 8 పుట్ల చిల్లర దళారు కొన్నారు. జయపాల్ ధాన్యం కొనలే, జయపాల్ అమ్ముకున్నాడు, దళారులు ఒప్పుకున్నారు. మీ వీడియో ఉంది ఈరోజు ఎస్పీకి కలెక్టర్కి అక్కడుండే పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కళ్ళు మూసుకుపోయినారా? సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో దళారులు కూర్చోబెట్టి ఎంఎస్పీ 15,750 రూపాయలు అయితే 10,100 కొన్నామని చెప్పేసి 108 బస్సాలు 88,000 కొన్నామని చెప్పి ఒప్పుకున్నారు, 83,000 కట్టామని చెప్పి ఒప్పుకున్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ అవసరమా? జైపాల్ కుమారుడు ఆ మస్సానే బ్రోకర్తో మాట్లాడాడు, అయ్యా నా దగ్గరే కదా నువ్వు ఆధార్ కార్డు, బ్యాంక్ కాగితాలు, అంటే బ్యాంక్ కాగితాలు తీసుకున్నాను, నీ ఆధార్ కార్డు నీ దగ్గర తీసుకున్నాను, నీ దగ్గర ఒడ్లు కొన్నాను, ఆడియో రిలీజ్ చేశాం, వీడియో మీరే రిలీజ్ చేశారు. ఈరోజు మీరు ఎవరి మీద ఒక డిఆర్డీఏ నుంచి ఒక ఆయన కోఆర్డినేటర్ పోయి జైపాల్ మోసం చేశాడు, ఎవరిని మోసం చేశాడు, ఎదిగల్లో ఉండే రెవెన్యూ సిబ్బందిని మోసం చేశాడా? పోలీస్ స్టేషన్ లో కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా దళారులు కొన్నామని చెప్పి ఒప్పుకుంటే అది మోసమా? ఎవరిది మోసం? ఇది అన్ఫార్చునేట్. నేనేమంటానంటే ఇంత క్లియర్ కేసు, ఒక పేద దళితుడిని, మొత్తం రైతుల్ని ముంచేశారు మీరు, ఒక పేద దళితుడు, ఒక కూలి పనిచేసిన రైతుడు, ఆయన ధైర్యంగా వచ్చి నిజాయితీగా వచ్చి నా పేరుతో ఏదో 8.5 లక్షలు పడద్దంట, తీసుకుపోయి రైతులకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పిన అతన్ని మీరు పనిష్ చేస్తున్నారంటే జిల్లాలో ఏం జరుగుతుంది? నేను ఒక మాట చెప్తా, దీనికి బాధ్యులైన కింద అధికారుల దగ్గర నుంచి పై అధికారుల వరకు, దీని వెనుకుండే ప్రజాప్రతినిధుల వరకు అనుభవించక తప్పదంటున్నా నేను. మీరు పాపాలు అనుభవిస్తారు, మీరు ఇదేమి ఆషామాషి విషయం కాదు, మీరు దీంతో మీకున్న నైతిక విలువలు పడిపోయినాయి. మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవరైనా. జయపాల్ 57 పుట్లు 18 ఎకరాలు ఏదిగల్ని రాయించుకొని రైతుల దగ్గర కొని అమ్ముకున్నాడా ఎంఎస్పీకి? ఏం అన్యాయమయ్యా, వాళ్ళ తల్లి వచ్చి వేడుకొని మేము కూల్ చేసుకునే వాళ్ళమయ్యా అని చెప్పి ఆఖరన కలెక్టర్ గారు అంత విషయమేంటి సస్తాము మా కుటుంబం అని చెప్పే పరిస్థితికి ఈరోజు మీ ప్రభుత్వంలో వేధింపులు గురి చేస్తున్నారంటే మీకు ఎంత మనసు వస్తుంది అని అడుగుతుంటే, టాప్ టు బాటం అధికారులందరికీ ఎంత మనసు వస్తుందంట? ప్రజాప్రతినిధులకి మంచి మనసు ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి అని చెప్పేసి మేము అనుకుంటుందా? అధికారులు మీరు, మీరు రిటైర్ అయ్యేంత వరకు మీకు జాబ్ సెక్యూరిటీ, ఆ ప్రజల డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు, ఎంత న్యాయ కడుపు మంటయా? మా మీద బుక్ చేసుకోండి కేసు, మీరు పాపాలు అనుభవిస్తారు, నన్ను బుక్ చేసి జైల్లో పెట్టండి,
ఇంతకంటే దుర్మార్గం దురదృష్టం ఇంకోట్లేదు. మీరు ఎవరు రాశారు అక్కడ ఈ క్రాప్ బుకింగ్ ఎవరు చేశారు? ఎవరు 18 ఎకరాలు జయపాల్ మీద రాసి వాళ్ళని పట్టుకోరా మీరు? వాళ్ళ మీద కేసులు పెట్టరా మీరు? అమాయకుల మీద కేసులు పెడతారా మీరు? ఇది మీ దుర్మార్గాలకి పరాకాష్ఠ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.